హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ శాస్త్రం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లోని 6th పార్ట్ చెప్పుకుందామండి. ఇందులో ఇది లాస్ట్ పార్టీగా ఇక్కడ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకు 41 ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పేసాను, ఇందులోనే ఇప్పటికి కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి మనము ఈ 6 పార్ట్స్ ప్లస్ ఇంట్రడక్షన్తో ఒక వీడియో కలుపుకొని మొత్తం 7 వీడియోస్ ఉన్నాయి. సో మీరు ఈ 7 వీడియోస్ అంతా మొత్తం చూసినట్టయితే మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎటువంటి డౌట్ అనేది ఉండదు. ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండ్ అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటాం మనము చేసుకుందాం సారీ ఓకే 36th క్వశ్చన్ చూస్తున్నాము. ఇక సమ్ ఆఫ్ మనీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బికమ్ 3 times in 4 years. సో 3 times in 4 years అన్నాడు. అయితే దెన్ విత్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద సమ్ విల్ బి బికమ్స్ 27 times. సో ఇక్కడ ఇంతకు ముందు ప్రాబ్లం లాగే అండి, చూడండి నాకు 3 times అన్నాడు. ఓకే నెక్స్ట్ మనకు 8 years కి ఎంత అవుతుంది, ఇది డబుల్ అమౌంట్ కాబట్టి ఇక్కడ చాలా మంది 6 తీసుకుంటారు. సో 3 times కి 4 times 4 years పడితే మనకు, దెన్ 8 ఇయర్స్ లో మనకు అది 9 times అనేది అవ్వడం జరుగుతుంది. దెన్ 12 ఇయర్స్ కి ఎంత అవుతుంది మనకు, 27 times అనేది మనకు అవ్వడం జరుగుతుంది. ఓకేనా, 3 to the power of 1, 3 to the power of 2, 3 to the power of 3. ఇది గుర్తు పెట్టుకోండి. ఇంతకు ముందు కనుక మనం చూసుకుంటే 5 ఇయర్స్ అనేది ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో మనకు ఉంటాయి 5 ఇయర్స్ అనేది. సో 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఇలా తీసుకుంటూ వెళ్తే మనకు 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, నెక్స్ట్ 2 to the power of 4, ఈ విధంగా చేసుకుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్, 4 ఇయర్స్, 8 ఇయర్స్, 12 ఇయర్స్, దెన్ 3 to the power of 1, 3 to the power of 2, 3 to the power of 3, దాట్ ఈస్ ఈక్వల్ టు 27 times. ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే 12 ఇయర్స్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. చూడండి క్వశ్చన్లో మీకు ఇంతకు ముందు చెప్పాను, ఆప్షన్ మనకు మిస్టేక్ చేసి ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయిపోదాము. 37th one, ద లీస్ట్ నెంబర్ ఆఫ్ కంప్లీట్ ఇయర్స్ ఇన్ విచ్ అ సమ్ ఆఫ్ మనీ వితౌట్ ద 20% సిఐ విల్ బి మోర్ దెన్ డబుల్ ఈస్ మోర్ దెన్ డబుల్ అన్నట్టు. చూడండి 20% చక్రవడ్డీకి పెట్టిన డబ్బు రెట్టింపు కంటే ఎక్కువ కావడానికి కనీస కాల పరిమితి పూర్తి సంవత్సరాలు. సో ఇక్కడ మనకు ప్రిన్సిపల్ నాకు తెలియదు కాబట్టి ప్రిన్సిపల్ ఫీ అనుకుంటే అది డబుల్ అవుతుందంట. ఎన్ని ఇయర్స్ కి మనం కనుక్కోవాలి. చూడండి 20% అనేది ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సో పీ ఇంటూ 1 + 20/100 to the power of 10 ఇస్ గ్రేటర్ దెన్ 2p. ఎంత అన్నాడు, ఎన్ని సంవత్సరాల్లో ఎక్కువ కావడానికి అన్నాడు. సో 2p అనేది ఎన్ని సంవత్సరాలకు అవుతుంది, ఇక్కడ n అనేది మనం కనుక్కోవాలి. చూడండి పీపీ గెట్స్ క్యాన్సిల్ ఇక్కడ. సో ఇక్కడ నాకు 5 times పోయింది కాబట్టి ఏం మిగిలింది, 6/5 to the power of 10 ఈజ్ గ్రేటర్ దెన్ 2 అనేది మనకు వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ వాల్యూ 1 తీసుకుంటున్నాను. చూడండి ఎన్ వాల్యూ 1 తీసుకుంటే ఏమొస్తుంది, 6/5 అంటే దాన్ని సబ్ దాన్ని డివైడ్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 1.2 అనేది మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ నేను ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటున్నాను, అప్పుడు ఏమవుతుంది, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటే 36/25 అవుతుంది. అంతే కదా, ఎన్ అంటే ఇక్కడ స్క్వేర్ తీసుకుంటాం. సో 6/5² ఇది ఈక్వల్ టు 36/25 వస్తుంది. అగైన్ నాకు వాల్యూ కూడాను 25 కాబట్టి 25 to the 50 కాబట్టి 2 ఇయర్స్కి దాటట్లేదు, అంటే ఇది కూడా 1కి ఎక్కడ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటున్నాను, అప్పుడు ఏమవుతుంది, 216/125 అవుతుంది. ఇప్పుడు కూడా 125 2 250, బట్ ఇక్కడ కూడా నాకు 1 point వాల్యూ వస్తుంది కానీ 2 ఇయర్స్కి అనేది ఎక్కువ కావట్లేదు. ఇప్పుడు నేను ఎన్ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకుంటే అప్పుడేమవుతుంది, 216 × 6 దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 × 36 కాబట్టి 12/96/625 అంటే 625 డబుల్ చేసుకుంటే 1250. అంటే ఇక్కడ 2 కంటే కూడాను వాల్యూ అనేది ఎన్ని ఇయర్స్కి ఎక్కువ అవుతుంది, 2 ఇయర్స్కి అంటే సారీ 4 ఇయర్స్కి తీసుకుంటే మనకు ఎక్కువ ఉన్నది, 2 కంటే కూడా ఎక్కువ అవడం జరుగుతుంది. చూడండి అంటే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 4ని తీసుకుంటే నాకు వాల్యూ 2 point something అనేది రావడం జరుగుతుంది. మన క్వశ్చన్లో అదేగా చూడండి, డబ్బు రెట్టింపు కంటే ఎక్కువ కావడానికి కనీస కాల పరిమితి అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత పడుతుందని చెప్పేసి మనం అడిగాడు కాబట్టి 4 ఇయర్స్ తర్వాత అది మనకు రెట్టింపు అయ్యే ఛాన్సెస్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే సో 38th one చూసుకుందాము. ద మ్యాన్ బారోస్ 2550 టు బి పెయిడ్ బ్యాక్ విత్ అ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ 4% పర్ యానం బై ది ఎండ్ ఆఫ్ 2 ఇయర్స్. ఓకేనా, ఇన్ 2 equal yearly installments. ఇన్స్టాల్మెంట్స్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి మనకు ఒక ఫార్ములా ఉందండి. ఓకేనా, అది ఏంటి అంటే చూడండి, ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇయర్ ఎన్ని ఇయర్స్కి ఇన్స్టాల్మెంట్ అడుతుందో చూసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ అంటే 1/R/100 ప్లస్ సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ అంటే కూడా 1 + R/100 స్క్వేర్. ఓకేనా,
ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ ప్లస్ సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ రెండు అన్నాడు కాబట్టి ఓకేనా. సో మనకు 4 అనేది మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు. సో ఇలా చేసుకుంటే 2550. ఓకే చూడండి, హౌ మచ్ విల్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ బి అంటే మనకు ఎక్స్ వాల్యూ అనేది కనుక్కుంటే సరిపోతుంది ఇక్కడ. ఓకేనా, నాకు క్వశ్చన్ కంప్లీట్ గా చెప్పాల్సిన అవసరం లేదండి, సింపుల్ చెప్తుంది. దగ్గర ఇన్స్టాల్మెంట్ ఫార్ములా ఉంది, నాకు కావాల్సిన ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, నాకు కావాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఎన్ని ఇయర్స్ అన్నాడు, 2 ఇయర్స్ అన్నాడు. ఓకేనా, క్వశ్చన్తో మనకు సంబంధమే లేదు. ఓకేనా, అందులో ఏం అడుగుతాడు లాస్ట్కి, ఇన్స్టాల్మెంట్ బి. సో మనం డైరెక్ట్ ఇంకా మనకు ఫార్ములా మన చేతిలో ఉంది, బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 1 ప్లస్ R/100 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ R/100 స్క్వేర్. సో ఇంకా సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే వాల్యూస్ చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అన్నాడు. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 4/100 అంటే 1/25. ఎల్సిఎం తీసుకుంటే 26/25 వస్తుంది. ఓకేనా, 26/25 సేమ్ ఇక్కడ కూడా అంతే అవుతుంది కదా, 26/25 ఇక్కడ స్క్వేర్ అవుతుంది అంతే. దానికి దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు నాకు వాల్యూ చూసుకుంటే ఇది 25, ఇది 625. సో 5 వెళ్ళిపోతాయి కాబట్టి 2550 ఇస్ ఈక్వల్స్ టు 25x/ 26 కాబట్టి 26 ఏ ఉంటుంది ప్లస్ ఇక్కడ నాకు 625/26 స్క్వేర్ కాబట్టి 676. రెండింటి ఎల్సిఎం చూసుకుంటే 676 వస్తుంది. సో 26 అది కాబట్టి, సో 25 ఇంటూ 26 ప్లస్ 625 ఓకే ఈజ్ ఈక్వల్స్ టు 2550. దాని ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఇది ఇక్కడ పైన వాల్యూస్ యాడ్ చేసుకుంటే 2550. చూడండి ఇక్కడ ఎక్స్ అనేది నేను మర్చిపోయాను రాసుకోవడము, ఇటువంటి మిస్టేక్స్ చేయకండి. ఓకేనా, ఎక్స్ వాల్యూ అనేది మర్చిపోయాను నేను. ఓకే, సో ఈ రెండింటిని మనం 25 26 అంటే 625 అనేది మనకు రావడం జరుగుతుంది. 650x ప్లస్ 625x బై 676. సో ఇక్కడ ఇది వాల్యూ ఎక్స్ ఇక్కడ పెట్టేసి వాల్యూ సార్ తీసుకొస్తే ఏమవుతుంది, 2550 ఇంటూ 676 బై ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకు 1200 1275 అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దెన్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 2 6 12 15 1 13 52 అనేది మనకు అమౌంట్, ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేశాడు అంటే ఈ విధంగా. ఓకేనా చూడండి, మనకు ఫార్ములా ఇంపార్టెంట్, ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకున్నాము అంటే డైరెక్ట్గా సాల్వ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకు ఇవి కింద ఉన్న ఈ 25 పైకి వెళ్ళిపోతుంది, 25x ప్లస్ మన కింద ఎల్సిఎం తీసుకొని సాల్వ్ చేసుకుంటూ వచ్చేస్తే మనకు ఈజీ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. వాట్ యాన్యువల్ పేమెంట్ విల్ డిస్చార్జ్ అట్ డెబిట్ ఆఫ్ 1025 డ్యూ ఇన్ 2 ఇయర్స్ అట్ ద రేట్ ఆఫ్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే చూడండి, 5% రేట్ చక్రవడ్డీతో 2 సంవత్సరాలకు 1025 అయ్యే అప్పు ఎంత వార్షిక ఇన్స్టాల్మెంట్లో తీర్చవచ్చు. వార్షిక ఇన్స్టాల్మెంట్ అన్నా కూడా మనకు యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ కింద వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనకు ఎన్ని ఇయర్స్ అన్నాడు, 2 ఇయర్స్ అన్నాడు, 5% రేట్ అన్నాడు, మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చేస్తాడు. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం అండి, 1025 ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకుంటాము, ఎక్స్ బై 1 ప్లస్ R/100 అంటే 5 ఇచ్చాడు. సో 5/100 కాబట్టి 20 టైమ్స్ ఉంటుంది. సో 21/20 వస్తుంది. ఓకేనా, అలాగే నెక్స్ట్ ఎక్స్ బై 21/20 స్క్వేర్ వస్తుంది. సో ఇంతకుముందు ప్రాబ్లం ఎల్సిఎం కనుక్కోవాలి, కింది కింది పైకి వెళ్ళిపోతాయి అంటే ఏమవుతుంది, అది ఒకటి 20x అవుతుంది, ఇంకొకటి 400x అవుతుంది. ఓకేనా, 20 స్క్వేర్ కాబట్టి పైకి వెళ్తే ఈ విధంగా అవుతుంది. సో ఇంతకుముందు ప్రాబ్లం లాగే అండి ఇది. సో మనకు ఎల్సిఎం ఎంత వస్తుంది, రెండింటి చూసుకుంటే 441 వస్తుంది. ఇంతకుముందు లాగే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా వేసుకొని సాల్వ్ చేసేసుకోవాలి. చూడండి మళ్ళీ చెప్తాను, ఇంతకుముందు ప్రాబ్లం నేను ఏం చేశాను, ఎల్సిఎం వచ్చింది కాబట్టి 676ని, సో అది పైకి మల్టిప్లికేషన్ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వాల్యూ ఎక్స్ వాల్యూస్ మనం ఎక్స్ ఇక్కడ సబ్జెక్ట్ రాసుకొని రిమైనింగ్ అన్నిటి పంపించేసుకుంటే మనం ఎక్స్ వాల్యూ అనేది కనుక్కోవడం జరిగింది. ఒక ఇన్స్టాల్మెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లం, ఇక్కడ మనకు నెంబర్స్ చేంజ్ అంతే. సో ఇది మీరు హోంవర్క్ లాగా తీసుకొని ప్రాక్టీస్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను నేను, మీకు ఈజీగా అర్థమవుతుంది అప్పుడు. ఓకేనా, ఆన్సర్ మీకు కామెంట్ రూపంలో కింద పెట్టండి నాకు. నెక్స్ట్ 40 క్వశ్చన్స్ వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 40, ద మ్యాన్ బారోస్ 12,520% కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఈ పేస్ 2000. అదే అతను ప్రతి ఇయర్కి వచ్చిన తర్వాత 2000 అనేది అతనికి రివర్స్ ఇచ్చేయడం జరుగుతుంది. ఓకేనా, అయితే హౌ మచ్ డస్ ఇట్ స్టిల్ ఆఫ్టర్ సచ్
ఇన్స్టాల్మెంట్ ఓకేనా, త్రీ సచ్ ఇన్స్టాల్మెంట్స్ అంటే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ గా తను ఎంత పే చేయాల్సి వస్తుందని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ క్వశ్చన్, ఎవ్రీ ఇయర్ 20% 12,500 తక్కువ తీసుకున్నాడు, అయితే ప్రతి సంవత్సరం చివర పాక్షిక చెల్లింపుగా 2,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే అతనికి ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏదైతే వస్తుందో అమౌంట్, ఇప్పుడు 12,500 మీద 20% అంటే ఎంత వస్తుంది నాకు, 10% 1,250 అవుతుంది, 20% ఎంత అవుతుంది 2,500 అవుతుంది ఓకేనా. అంటే ఈ 12,500 కి 2,500 యాడ్ చేసుకుంటాం ఎంత, అప్పుడు 15,000 అయింది ఓకేనా. ఈ 15,000 అమౌంట్ అయితే అతను ఎవ్రీ ఇయర్ 2,000 అనేది ఇచ్చేస్తున్నాడు. అంటే ఇందులో నుంచి 2,000 తీసేస్తే మనకి ఎంత ఉంటుంది, 13,000 అనేది రిమైనింగ్ ఉంటుంది ఓకేనా. ఈ 13,000 అనేది సెకండ్ ఇయర్ కి అమౌంట్ లాగే వెళ్ళిపోతుంది. అది ఇక్కడ లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి. ఫస్ట్ నాకు ఫస్ట్ ఇయర్ చూసుకుంటే ఏమవుతుంది, ఫస్ట్ దాంట్లో నాకు ప్రిన్సిపల్ అమౌంట్ 12,500 20% అన్నాడు, అంటే ఎంత వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2,500 అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది దీని మీద వడ్డీ ఓకేనా. అయితే అప్పుడు నాకు టోటల్ అమౌంట్ ఎంత, టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 15,000 అనేది మనకు అయ్యింది ఓకేనా కాంపౌండ్ ఇంట్రెస్ట్. అయితే అతను ఏం చేశాడు, ప్రతి సంవత్సరం చివర 2,000 ఇవ్వడం జరుగుతుంది అతనికి. అంటే దీని నుంచి 2,000 అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది వాల్యూ, అంటే ఎంత అవుతుంది, 13,000 అనేది రిమైనింగ్ అమౌంట్ లాగా నెక్స్ట్ ఇయర్కి కన్సిడర్ అవుతుంది. అంటే సెకండ్ ఇయర్ మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఏమవుతుంది, 13,000 అవుతుంది ఓకేనా. ఈ 13,000 మీద 20% అంటే నాకు వాల్యూ ఎంత వస్తుంది, 1,300 కాబట్టి 10% 2,600 20% అవుతుంది. సో దెన్ ఈ 13,000కి అంటే ప్లస్ సారీ 13,000కి ఇది యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 15,600 మైనస్ మళ్ళీ 2,000 నుంచి ఇచ్చేస్తారు అతను, సో రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది నాకు, 13,600 ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఇయర్ ఎందుకంటే 3 సంవత్సరాలు అట్లా ఓకేనా, సో మళ్ళీ ప్రిన్సిపల్ అమౌంట్ 13,600 20% ఎంత అవుతుంది, 1,360 1,360, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 2,070 అవుతుంది ఓకేనా, 2,720 అవుతుంది. సో మళ్ళీ దీనికి యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది నాకు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 2 13 కాబట్టి 16,320 వస్తుంది. మళ్ళీ 16,320 నుంచి 2,000 మనకు తీసేసుకుంటే లాస్ట్ అమౌంట్ ఎంత వస్తుంది, 14,320 అనేది మనకు రావడం జరుగుతుంది ఓకేనా. మనకు అడిగింది కూడా ఇదే చూడండి, అటువంటి 3 చెల్లింపుల తర్వాత మిగిలిన అప్పు ఎంత అనేది అడిగాడు. సో మనకు లాస్ట్ కింద ఎంత ఉంది, 14,320 అనేది ఉండడం జరిగింది 3 సంవత్సరాలకి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము, 41st. సమ్ ఆఫ్ మనీ బారౌడ్ అండ్ పేడ్ బ్యాక్ ఇన్ 2 యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ 882 ఈచ్ ఫాలోయింగ్ 5%. దెన్ ద బారౌడ్ సమ్ ఇది, ఇంతకు ముందు మనకు ఏమిచ్చాడు, ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనకు ఇవ్వలేడు, ఇక్కడ మనకు సారీ ఇక్కడ మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వలేదు, ఇంతకు ముందు వాటిలో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మెన్షన్ చేశాడు. సో ఫార్ములా ఏంటి మనకు, పిఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 1 ప్లస్ R/100 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ R/100 స్క్వేర్. సో నాకు ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలి కాబట్టి ప్రిన్సిపల్ సబ్జెక్ట్ లాగా పెట్టేసి 882 బై ఆర్ ఎంత అన్నాడు అంటే మనకి ఇక్కడ ఆర్ మనకు వచ్చేసి 5% అన్నాడు. సో ఏమవుతుంది అది చూసుకుంటే 21/20 అవుతుంది. ఇంతకు ముందు చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం చేసాము అది గుర్తుపెట్టుకోండి ఓకేనా. 21/20 నెక్స్ట్ 882 బై ఇక్కడ మనకు 21/20 స్క్వేర్ వస్తుంది. సో దెన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 882 x 20/21 ప్లస్ 882 x 20 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 400/21 స్క్వేర్ అంటే 441. సో అగైన్ మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు సో 882 x సో ఇక్కడ నాకు 21 టైమ్స్ అనేది ఇందులో క్లియర్ అవుతుంది కాబట్టి సో 21 పైన మల్టిప్లికేషన్ చేసుకుంటుంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్స్ టు 21/441 ప్లస్ 882 x 400. సో రెండిట్లో కూడా 800 అనేది 882 కామన్ కాబట్టి బయటికి తీసేసుకున్నా. దాని తర్వాత మనకి మిగిలిన అమౌంట్ దాన్ని సబ్ట్రాక్ట్ డివైడ్ చేసుకుంటే వాల్యూ వచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్ 1640 అనేది మనకు రావడం జరుగుతుంది ఓకేనా. సో ఇవి సింపుల్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ అండి, ప్రతిదీ కూడా మనం నేర్చుకుంటేనే బెటర్ కాబట్టి ట్రై చేయండి మీరు.
ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంతక మనం సిఏ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏ పార్ట్ డిస్కస్ చేసుకుంటామో మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి ఏది డిస్కస్ చేయాలనేది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ ఫాలోయింగ్.